తెలుగుదేశం పార్టీ ఇటీవలే ఈ సంవత్సరంలోనే 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏదైతే అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ 40 ఏళ్ల క్రితం యువతని రాజకీయాల్లో ప్రోత్సహించాలని చెప్పి అన్ని వర్గాల నుంచి యువతని ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీలో ఆ రోజున వాళ్ళందరూ భాగస్వాములై ఇవాళందరూ పెద్ద పెద్ద లీడర్స్ గా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాక పిల్లర్స్ గా ఉన్నారు. ఇవాల అలాంటి ఓర్వడిలోనే నారా చంద్రనాయుడు గారు మహానాడులో ఒక డిసిషన్ తీసుకున్నారు, యువతని రాజకీయాల వైపు ప్రోత్సహించాలి, తిరిగి రాబోయే 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఇలానే పతిష్టంగా ఉండాలని చెప్పి యువతకి రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలి, రేపు రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గా కూడా యువత నిలబడాలని చెప్పి మొదట అడుగు మన కూర్ నియోజకవర్గంలో నా పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. అందరికీ పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 20 ఏళ్లుగా పరిచయమే. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరూ గుర్తున్నాయి. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ అందులో భాగంగా ఆయన కొడుకుగా నన్ను పరిచయం చేసుకుంటూ నాయకులందరినీ కలుస్తూ ఇవాళ అందులో భాగంగా ఇందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలుసుకొని వాళ్ళందరి ఆదరాభిమానాలు ఆశీర్వాదాల కోసము ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మా నాయకులని మా కార్యకర్తని మా కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం ఎంతో సంతోషకరం. ఇవాళ 4 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చేత మోసపడిన వ్యక్తులుగా మనం అందరం నిలిచాము. రానున్న రోజుల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే మాట అదే బాటలో నడవాలని అందరూ సిద్దమై ఉన్నారు. మేమందరం తెలుగుదేశం పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం సమిష్టిగా పనిచేస్తాం, తిరిగి తెలుగుదేశం పార్టీలో కోవూరు నియోజకవర్గంలో గెలిపించుకుంటాము, రాష్ట్రంలో మా నారా చంద్రనాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయేది చంద్రనాయుడు గారి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, అన్ని వర్గాల ప్రజలకి ఆనందంగా రాష్ట్రాన్ని అభివృద్ది చెందుతూ ఏదైతే రాష్ట్ర సంపదను పెంచుకుంటూ తద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ రూపంలో అందించే దిశగా మా రాష్ట్ర ప్రభుత్వం ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.